అను చెప్పు. లాస్ట్ వచ్చే కదా, లాస్ట్ మాట్లాడాలి నేను. ఓకే, సో ఇవాళ ఈ స్పీచెస్లో లాస్ట్ మాట్లాడబోతుంది అనసూయ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఇట్ సైడ్ సుమక్క ఖాళీ ఉన్నప్పుడు, ఖాళీ లేనప్పుడు నేను బోల్డ్ అని ఆడియో ఫంక్షన్స్ చేశాను. బట్ దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు అటువైపు కూర్చుని అద్భుతమైన అవకాశం ఇచ్చిన మొట్టమొదటి సినిమా, సో గాడేచ్చింది నాయన. అండ్ ఏమంటారో ఏంటో, ఐ డోంట్ నో వాట్ టు సే, నాకు మాటలు రావట్లేదు ఆనెస్ట్గా. బట్ నా క్యారెక్టర్ పేరు చెప్పొచ్చా డైరెక్టర్ సార్? నా క్యారెక్టర్ పేరు చెప్పొచ్చా? ఓకే. ఇందులో నాకు మన ఇంట్లో మనం ముద్దుగా అందరినీ పిలిపించుకునే లాడ్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమైతే పిలుస్తామో, బుజ్జి. బుజ్జి ఎవరు అంటే ఈ అనసూయ. ఇప్పటి నుంచి ఇక నుంచి మీ బుజ్జి నేనే. అండ్ వెరీ క్యూట్ క్యారెక్టర్. ఐ రియలీ థ్యాంక్ నాగ్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ డెఫినెట్లీ కళ్యాణ్ గారు, కేకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్యారెక్టర్ డెఫినెట్లీ నా కోసమే ఉంది, బికాజ్ ముందు ఒకసారి అనుకున్న తర్వాత అనుకోని కారణాల వల్ల కుదరలేదు, బట్ ఆఫ్టర్ 2 మంత్స్ అగైన్ మళ్ళీ ఈ అవకాశం నాకే రావడం కలిగింది. కాబట్టి నాకు అనిపించింది డెస్టినీ వాజ్ దట్ నేను ఈ సినిమాలో చేయాలని. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. డెఫినెట్లీ నాకు చాలా మంచి పేరు వస్తుంది, ఉన్న పేరుకి ఇంకా రెండింతలు పేరు వస్తుంది అని నాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. ఐ హోప్ ఈ కొత్త క్యారెక్టర్, ఈ కొత్త స్టెప్ నాది ఏదైతే ఉందో యాజ్ అన్ యాక్టర్, మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.